అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ నెలకు సంబంధించి కరెంట్ అఫేర్స్ని పరిశీలిద్దాం ఉద్యోగార్థులకు ముందు మాట ప్రపంచం మారుతోంది మనము మారాలి థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ప్రతి ఒక్క అభ్యర్థి అనుసరించినట్లయితే ఈ వర్తమాన అంశాల విషయంలో చాలా వరకు కూడా మనం పట్టు సాధించవచ్చు ఇక మనం విషయంలోకి వెళ్దాం దీంట్లో మొత్తం తొమ్మిది ప్రశ్నలు ఉన్నాయి మొట్టమొదటి ప్రశ్న పరిశీలిద్దాం ఇవన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మొదటి ప్రశ్న ఆర్బీఐ కొత్త నాలుగవ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నాలుగవ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు ఇది ప్రశ్న దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏ ప్రసన్న కుమార్ మహంతి బి సచిన్ చతుర్వేది సిఎం రాజేశ్వరరావు డి మనీష్ సబర్వాల్ దీనికి సరైన సమాధానం ఎం రాజేశ్వరరావు శ్రీ ఎం రాజేశ్వరరావు ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు పన్నెండు మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో ఈఎన్ఏ సీనియర్ ఇప్పటి వరకు ఎన్ఎస్ విశ్వనాథన్ ఈ పదవిలో ఉండడం జరిగింది అతని తర్వాత శ్రీ ఎం రాజేశ్వరరావు గారి నియామకం జరిగింది అక్టోబర్ ఏడున ఈయన పది బాధ్యతలు చేపట్టారు తర్వాత ప్రశ్న భారత ఆటగాడు ప్రశాంత్ రాజేష్ ఇటీవల కన్నుమూశారు అతను ఏ క్రీడలకు సంబంధించిన వాడు భారత ఆటగాడు ప్రశాంత్ రాజేష్ ఇటీవల కన్నుమూశారు అతను ఏ క్రీడలకు సంబంధించిన వ్యక్తి ఏ టెన్నిస్ బి చెస్ సి క్రికెట్ డి బ్యాడ్మింటన్ దీనికి సరైన సమాధానం క్రికెట్ తమిళనాడుకు చెందిన ప్రశాంత్ రాజేష్ ఇతనిని ఎంపి రాజేష్ అని కూడా పిలుస్తారు మంచి స్పిన్నర్ తక్కువ వయసులోనే ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే అకస్మాత్తుగా వచ్చిన గుండిపోటుతో మరణించడం జరిగింది ఇక మూడో ప్రశ్న గంగానది డాల్ఫిన్ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఏ రోజున గుర్తించింది గంగానది డాల్ఫిన్ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఏ రోజున గుర్తించింది దీనికి ఆప్షన్స్ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలు అనేవి ఇవ్వడం జరిగింది వీటికి సరైన సమాధానం అక్టోబర్ ఐదు ఏమిటి డాల్ఫిన్ దినోత్సవం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డాల్ఫిన్ ఆధారిత పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ ఐదును డాల్ఫిన్ డేగా జరుపుకుంటున్నారు యూపీ బీహార్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించే గంగా నది పరివాహక ప్రాంతాల్లో శిక్షణ పొందిన వాలంటీర్లు పడవలలో పర్యాటకులను తీసుకువెళ్తారు ఇది పూర్తిగా పర్యావరణానికి సంబంధిత పర్యాటక అంశానికి సంబంధించిన ప్రశ్నగా మీరు చదువుకోవాలి గంగా నది డాల్ఫిన్ దినోత్సవం అక్టోబర్ ఐదున భారత ప్రభుత్వం గుర్తించింది ఇక నాలుగో ప్రశ్న రసాయన శాస్త్రంలో రెండు వేల ఇరవై నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు ఇద్దరు గెలుచుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు కూడా అక్కడ ఆప్షన్స్లో ఇవ్వబడ్డాయి ఈ రసాయన శాస్త్రం సంబంధించినటువంటి రెండు ఇరవై నోబెల్ బహుమతిని గెలుచుకున్న వారు సరైన ఆన్సర్ ఇమానెల్లే చార్పెంటియర్ మరియు జెన్నిఫర్ ఎ డౌడ్నా చార్పెంటియర్ మరియు జెన్నిఫర్ ఎ డౌడ్నా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మిగతా అంశాలలో కూడా నోబెల్ బహుమతి ఎవరికైతే వచ్చిందో వాటిని కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ కెమిస్ట్రీలో వీరు ఏ పరిశోధనకి ఇచ్చారో ఒకసారి పరిశీలిద్దాం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రెండు వేల ఇరవై నోబెల్ బహుమతిని ఈ రసాయన శాస్త్రంలో వీరిద్దరికీ ప్రకటించడం జరిగింది ఇమ్మానిలే చార్పెంటియర్ మరియు జెనిఫర్ ఎడౌడ్నా వీరు జన్యు సాంకేతిక పరిజ్ఞానంపై చేసిన పరిశోధనకు గాను నోబెల్ బహుమతి వీరిని వివరించింది ఇంకా దీని గురించి డీప్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఐదో ప్రశ్న పరిశీలిద్దాం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ద్వారా ఏ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీని అనుసని అనుసంధానించడానికి డిజిటల్ సేవా సేతు కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించడానికి డిజిటల్ సేతు అనే ఒక మెగా కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అనేది ప్రశ్న దీంట్లో ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఇవ్వబడ్డాయి దీనికి సరైన సమాధానం గుజరాత్ గుజరాత్ కరెక్ట్ సమాధానం గుజరాత్లో అక్టోబర్ ఏడున డిజిటల్ సేతు ప్రోగ్రామ్ ఫేజ్ వన్ ప్రారంభించడం జరిగింది దాదాపుగా మూడు వేల ఐదు వందల గ్రామాలు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించడం జరిగింది ప్రజల సంక్షేమ సేవల వివరాలు ఆన్లైన్లో స్థానిక ప్రాంతాల్లోనే వారు పొందే అవకాశాలున్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తోంది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ద్వారా గుజరాత్ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానం చేయడం జరిగింది దీన్నే డిజిటల్ సేతు కార్యక్రమంగా చెబుతున్నారు ఇక ఆరో ప్రశ్న పరిశీలిద్దాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్తగా నియమింపబడిన చైర్మన్ ఎవరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇటీవల కొత్తగా నియమింపబడిన చైర్మన్ ఎవరు ఇది ప్రశ్న ఆప్షన్స్ మనం పరిశీలిద్దాం ఏ సిఎస్ శెట్టి బి అరిజిత్ బస్ సి రాజశ్రీ బిర్లా డి దినేష్ కుమార్ ఖారా దీనికి కరెక్ట్ సమాధానం దినేష్ కుమార్ ఖారా కేంద్ర ప్రభుత్వం దినేష్ కుమార్ ఖారాను మూడేళ్ల పదవీ కాలానికి గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా నియమించడం జరిగింది అక్టోబర్ ఏడున ఈయన పదవి బాధ్యతలు స్వీకరించారు రజనీ కుమార్ స్థానంలో అతను రజనీ కుమార్ రజనీష్ కుమార్ సారీ రజనీష్ కుమార్ పదవి వివరణ పొందడంతో ఆయన స్థానంలో దినేష్ కుమార్ ఖారాను నియమించడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత నూతన చైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఏడో ప్రశ్న ది ప్రెసిడెన్షియల్ ఇయర్ పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు ది ప్రెసిడెన్షియల్ ఇయర్ పేరుతో పుస్తకాన్ని ఎవరు దీనికి ఆప్షన్స్ ఏ రామ్నాథ్ కోవింద్ బి ప్రతిభ పాటిల్ సి అబ్దుల్ కలాం డి ప్రణబ్ ముఖర్జీ దీనికి సరైన సమాధానం ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ ముఖర్జీ రాజకీయవేత్త సాహిత్యవేత్త అదేవిధంగా పలు రంగాల్లో ఈయన గారికి ప్రవేశం ఉంది ప్రణబ్ ముఖర్జీ వెస్ట్ బెంగాల్ స్టేట్కి చెందినటువంటి ప్రముఖుడు దేశాధినేతగా అనగా రాష్ట్రపతిగా తన జీవిత కాలంలో ఏ రకంగా గడిపారు అన్ని రకాల అంశాలని రాజకీయ సాంఘిక జాతీయ పరమైన అన్ని అంశాలని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ది ప్రెసిడెన్షియల్ ఇయర్ అనే బుక్ని రచించిన వారు ప్రణబ్ ముఖర్జీ ఇక ఎనిమిదో ప్రశ్న ద బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ ద బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ఏ నజీరుద్దీన్ షా బి కరణ్ జోహార్ సి కపూర్ డి ఆయుష్మాన్ ఖురానా దీనికి సరైన సమాధానం కరణ్ జోహార్ కరణ్ జోహార్ ద బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే బుక్ రాశారు ఈయన ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత పేరెంట్గా తన సొంత అనుభవాల నుండి ప్రేరణ పొంది పిల్లల పుస్తకంగా దీనిని వ్రాయడం జరిగింది రెండు వేల ప పదిహేడులో సరోగసి ద్వారా తనకు పొందిన కవలలకు తండ్రిగా మారిన జోహార్ కరణ్ జోహార్ వారిని పెంచడంలో గల సవాళ్ళని ఈ పుస్తకంలో వివరించడం జరిగింది అదేవిధంగా బాలుడు బాలిక మధ్య భేదాలని కూడా దీంట్లో చాలా చక్కగా పొందుపరిచినట్టుగా తెలుస్తుంది ఇక తొమ్మిదవ ప్రశ్న బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు దీనికి ఆప్షన్స్ చూద్దాం ఎంఏ గణపతి బి అరుణ్ ప్రకాష్ సి సతీష్ నంబియార్ డి అజయ్ అహుజా దీనికి కరెక్ట్ సమాధానం శ్రీ ఎంఏ గణపతి విమానయాన రంగానికి సెక్యూరిటీ వాచ్ డాగ్గా పనిచేసే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ పదవిని శ్రీ ఎంఏ గణపతిని వరించింది ఇది చాలా కీలకమైనటువంటి పదవి దీనికి శ్రీ ఎంఏ గణపతి నియమిపడం నియమింపజేయడం జరిగింది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా శ్రీ ఎంఏ గణపతి నియమిపడ్డారు అభ్యర్థులకు ఉద్యోగార్థులకు ముఖ్యంగా ప్రతి విషయం పరిశీలించడం దాన్ని విశ్లేషణ చేసుకోవడం మరణం చేసుకోవడం ఇవి మాత్రమే మిమ్మల్ని ముందుంచుతాయి ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించి ఎప్పటికప్పుడు మీరు వర్తమాన అంశాలని ఒక అభిరుచిలాగా నిరంతరం చదువుతూ ఉంటేనే ఇవి గుర్తుండి మీరు ఉద్యోగ నియామకంలో ముందుంటారనేది వాస్తవం థ్యాంక్ యూ